అనంతపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రభాకర్ చౌదరి ఆదేశాల మేరకు రైల్వే స్టేషన్లోని వినాయకన్ గుడి వద్ద మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోకేష్ బాబుకి కోవిడ్ నుండి త్వరగా కోలుకోవాలని అనంతపురం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 101 టెంకాయలు కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు ఆదినారాయణ దేవర్ల మురళి జిల్లా మహిళా అధ్యక్షురాలు స్వరూప జిల్లా అధికార ప్రతినిధులు సరిపుట్టి రమణ నారాయణ స్వామి యాదవ్ నగర అధ్యక్షుడు మారుతి వెంకటేష్ గౌడ్ నగర మహిళా అధ్యక్షురాలు విజయశ్రీ రెడ్డి ప్రధాన కార్యదర్శి జానకి రాష్ట్ర నాయకులు కూచి హరి గురం నాగభూషణ కుంచము వడ్డె వెంకటేష్ హసీనా మాజీ కార్పొరేటర్లు మసూల్ శ్రీనివాసులు సరళ దాసరి శ్రీధర్ పావురాల శేఖర్ వివిధ అనుబంధ సంస్థ అధ్యక్షులు బొమ్మినేని శివ జేఎం భాష మహిళలు తేజస్విని మహేశ్వరి దేవి వసుంధర వెంకటలక్ష్మి పద్మావతమ్మ సుజాతమ్మ సరిపుటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుడు చంద్ర గారు అలాగే ఆయన తనయుడైనటువంటి యువనేత నార లోకేష్ గారు ఈ కరోనా బారిన పడడం చాలా పరిస్థితి ఆయన ఆరోగ్యాలతో త్వరగా కోలుకొని రావాలని చెప్పి జిల్లేశం పట్టి ఆధ్వర్యంలో ఈ వినాయకుని గుడి దగ్గర 101 టెంకాయ జిల్లేశం పట్టి ఆధ్వర్యంలో కొట్టడం జరిగింది. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు అనంతపురం రైల్వే స్టేషన్ దగ్గర వినాయకుడి గుడి దగ్గర 101 కొబ్బరికాయనే ఈరోజు పూజా కార్యక్రమం ఏర్పాటు చేసి మరి కొట్టబడింది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ పూజా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారికి వైరస్ అనే తెలుస్తానే రాష్ట్రంలో ఉన్న ప్రజలు యావత్ భారతదేశం అంతా కూడా ఆయనకి ఈరోజు ఆ కరోనా మహమ్మారి మరి సోకటం ఇది బాధాకరం. అటువంటి వ్యక్తికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. ముక్కోటి దేవతలు అందరూ కూడా ఆయనకు అండగా ఉండాలి. ఎందుకంటే ప్రజల పచ్చాన పోరాడే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. మస్ట్ ఎంటనే భగవంతుడా మా నాయకుడు సల్లగా ఉండాలి. ఎంటనే ఆయన ఆయన కుమారుడు ఇద్దరు మళ్ళా 2-3 రోజుల్లో ప్రజలకు వచ్చి ప్రజలకు అండగా ఉండాలని కూడా ఎక్కువనే తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా పూజలు చేసి ప్రార్థించినామని కూడా తెలియజేస్తూ మరి ఇప్పుడు జై తెలుగుదేశం జై నిత్యం ప్రజా సమస్యల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ వాళ్ళ వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం తప్పిస్తున్నటువంటి మా మహానేత నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఆయన తనయుడు నారా లోకేష్ బాబు గారికి వచ్చినటువంటి కరోనా మహమ్మారి తొందరగా తొలగిపోయి మరీ ప్రజల్లోకి వచ్చి వాళ్ళు తొందరగా పని చేయాలని చెప్పి ప్రజా సమస్యల కోసం పని చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి పాజిటివ్ అని తెలియగానే చాలా బాధాకరంగా అయ్యి మా వైకుంఠం ప్రభాకర్ చౌదరి మాజీ శాసనసభ్యులు వైకుంఠ ప్రజలు ఆదేశాల మేరకు ఈరోజు రైల్వే స్టేషన్ వినాయక గుడి దగ్గర 101 కొబ్బరికాయలు కొట్టాము. వాళ్ళు ఐశ్వర్య ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కార్యకర్తలు మహిళలు అన్నదమ్ములు అంతా వచ్చి 101 కొబ్బరికాయ కొట్టి ఆయన దర్శనం చేసుకొని ఆయన కోలుకోవాలని కోరుకుంటున్నాను. మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు యువ నాయకుడు లోకేష్ గారు ఈ కరోనా మమ్మల్ని జాయిన్ అయినారు. ప్రజాక్షేత్రంలో ఆరోగ్యం సైతం లెక్క చేయకుండా అనునిత ప్రజల కోసం తిరుగుతూ
ప్రజల ద్వారా వాళ్ళకి కరోనా సోకినందుకు ఆ భగవంత సన్నిధిలో మన ప్రీతమ నాయకుడు అనంతవరం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ప్రొఫెసర్ ఆధ్వర్యంలో ఆయన సూచన మేరకు ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి 101 సమర్పించినాము. ఆ భగవంతుడు తొందరగా ఆయనకు ఆరోగ్యాన్ని ఇచ్చి లోకేష్ బాబు నారా చంద్రబాబు తొందరగా కోలుకోవాలని ఆంధ్రప్రదేశ్ వారికి కొంత ఎదురుచూస్తున్నారు. కార్యకర్తలంతా ఆదరణ చెందుతున్నారు. మా అందరూ దేవుడిని భగవంతుని కోరుకుంటున్నాం తొందరగా కోలుకోవాలని ఈ మీడియా ముఖ్యంగా అందరికీ సూచన తెలియజేస్తున్నాం.